అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా అంటే ఇంకోటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉన్నట క్రాస్ ఓటింగ్ జరిగిందట నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జగన్ రెడ్డి దగ్గర నలుగురు ఎమ్మెల్యేలు మా టీడీపీ కొట్టేశారు ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు ఎవరికీ తెలీదు ఎవరికీ తెలియదు ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరో కానీ శ్రీదేవి గారిని తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి గారిని టార్గెట్ చేసి వైసీపీలోనే కొంతమంది రెట్లు అంటే అసలు దళితులకి వైసీపీలు ఏ విలువిస్తారో దళిత మహిళలకి ఏ విలు ఇస్తారు అనేది దీనికి క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎమ్మెల్యేకే దిక్కు లేదు అక్కడ ఆ పార్టీలో దళిత ఎమ్మెల్యే దళిత మహిళకే దిక్కు లేదు అక్కడ ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో చూడండి ఎవరో అనిత రిటార్ట్ పెట్టింది ఏదో పెడితే మధురెడ్డి రెడ్ దీని దీన్ని ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని రైల్వే ట్రాక్ మీద పడుకోబెట్టి అందరూ డాష్ 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 చేయాలి మళ్ళీ దళిత మహిళ దళిత లా చీప్ లాడ్జ్లో వ్యభిచారం చేసే దానిలాగా ఉందటండి ఇది ఒక ఎమ్మెల్యే ఒక దళిత ఎమ్మెల్యే ఒక మహిళ ఓటు టీడీపీ కేసిందో తెలియదు ఎవరికీ తెలీదు ఆవిడ వైసీపీకి వేసి ఉండుండొచ్చేమో కేసుందో కూడా తెలియకుండానే ఈ లంచవడుకలు మరి ఇలాగ అంటా ఉంటే కనీసం ఆ పార్టీలో ఉన్న దళిత పుట్టుకుట్టినోడికి సిగ్గు శరం లేకుండా ఇప్పటికీ కూడా సిగ్గు చీము నెత్తులు లేకుండా వాళ్ళకే భజన కొడుతున్నారంటే మనం మన మన వర్గాలు ఎప్పటికి రా బాగుపడతాయి ఒక్క నా కొడుకు దీన్ని ఖండించగలడా వైసీపీలో ఉన్నవాడు ఎవడన్నా ఖండిస్తాడా దాన్ని ఈ స్టేట్మెంట్ని ఒక ఓటు వేసిందో లేదో తెలియకుండానే అనుమానంతో ఒక 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 ఎమ్మెల్యేని పైగా వాడి ప్రొఫెషనల్ డాక్టర్ ఏ ఊరికి తేరగా మా జగన్ పిలిచే సీట్ ఇచ్చి ఉండడు కొన్ని కోట్ల రూపాయలు పార్టీ పని తీసుకుంటాడు కొన్ని కోట్లు తీసుకునే ఇస్తాడు కానీ ఏదో ఉద్ధరించేసినట్టు ఏదో ఈ వచ్చేసే మొత్తం దళిత జాతి మొత్తాన్ని లేపుకొచ్చేసినట్టు పైకి ఇస్తారు వైసీపీ కార్యకర్తలు ఎంత దారుణమైన మాట అండి ఇది ఆయన ఎవరైనా ఈయన శిక్షించేవాడు మధురెడ్డి అనేవాడిని అంత దారుణంగా మాట్లాడతారా మళ్ళీ మళ్ళీ ఇక్కడే చిన్న మీకు వేరియేషన్ కూడా ఉంది ఎవరో పద్మారెడ్డి అట అమ్మ పద్మారెడ్డి చూస్తాను నీ ప్రొఫైలు నీకు కూడా నాకులాగ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు పైగా నువ్వు కూడా ఒక మహిళవే నువ్వు పెట్టా ఓకే అన్నను మోసం చేస్తే చరిత్రలో బాగుపడినట్టు ఎవరికీ లేదట అన్నను ఎవడు మోసం చేశాడు ఇప్పటిదాకా అన్న ఊరందరిని మోసం చేస్తాడు అన్న కాంగ్రెస్ పార్టీని మోసం చేశాడు అన్నయ్య వాళ్ళ నాన్నకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి వాళ్ళ కుటుంబం ఈ రోజున ఇన్ని వేల కోట్లు సంపాదించుకోవడానికి కారణభూతమైన వైసీపీ పార్టీని అన్నే మోసం చేశాడు అన్న వెనుకొచ్చి వైసీపీ నాయకులందరినీ తెచ్చుకొని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకున్నాడు కాంగ్రెస్ని మోసం చేసి కాంగ్రెస్ అని పెట్టుకోడు శత్రువుని చంపేసి ఆడి పేరు మళ్ళీ మనం కొడుకు పెట్టుకున్నట్టు ఎంత ఘోరం ఎంత దారుణమైన చీటింగ్ ఇది కాంగ్రెస్ని మోసం చేసిన అన్నని ఎవడన్నా మోసం చేయగలడా సొంత తల్లిని మోసం చేసిన అన్నని ఎవడన్నా మోసం చేయగలడా సొంత చెల్లిని సొంత భావని సొంత చిన్నాను కూతురిని మోసం చేసిన అన్నీని ఎవరైనా మోసం చేయగలరా ఏటి తల్లి ఇలాగా ఏ పెట్టవు సరే ఈ ఫోటో తప్ప ఎమ్మెల్యే గారిని ఇంకో ఫోటో కనపడలేదమ్మా నీకు ఏమ్మా ఇక్కడ రెడ్డి గారు ఇంకొక అనుమానం ఉన్నదని ఈ ఎమ్మెల్యే గది పెట్టావు మరి ఎమ్మెల్యే గది మంచి పేరు పెట్టావు కదా పద్మారెడ్డి ఎందుకంటే ఈయన పేరెనకాల కూడా చంద్రశేఖర్ రెడ్డి అని ఉందనా ఆవిడ ఒక దళిత మహిళనా ఏటమ్మా మీ కండకావరం నీ ఫోటో ఇక్కడ డిస్ప్లే చేయడం నాకు పది నిమిషాలు పని నీ ఫోటో నీ నీ కూతురుద్దరు ఫోటో ఇక్కడ పెట్టి ఇక ఇలా మాట్లాడుతుందని నీ మీద చండాలంగా మాట్లాడటం ఐదు నిమిషాలు పని నాకు కాదు నువ్వు ఒక ఆడ కూతురువే నీకిద్దర నాకు ఇద్దరు ఆడపిల్ల ఉన్నా నీకు ఇద్దరు ఆడపిల్ల ఆ సంస్కారం అడ్డొస్తుంది దేనికి వచ్చిన కండకావరం తల్లేది ఎస్సీ లేకపోతే ఎక్కడున్నారమ్మా మీరు మీ వైఎస్ఆర్సీపీ ఉంది మా జగన్ బ్రహ్వా ఎక్కడున్నాడో నీలాంటి పద్మారెడ్లు గద్మారెడ్డి ఎక్కడి నుంచి వస్తారు దళితులు మీ వెనకాల లేకపోయి ఉండుంటే మేము మా ఓట్లు మీకు వేయకుండా ఉండుంటే అమ్మను పంపించేమో క్రైస్తవులు అన్నారు అన్నేళ్ళేమో నీటిలో ములిగి హిందువులు దళితులు అందరూ మా వాళ్ళు బీసీలు మా వాళ్ళు అన్నారు దళితులు మా మేనమావలు అన్నారు ఇన్ని డ్రామాలు ఆడి మా ఓట్లు తీసి నెగ్గి ఈ రోజున మమ్మల్ని ఇంత నీచంగా మా నాయకులను ఎలా చిత్రీకరిస్తారమ్మా ఈ కులం నుంచి వచ్చే నాయకుల్ని నిజంగా దళితులని వాళ్ళకి ఎవరికైనా సిగ్గుంటే వైసీపీ పార్టీని వదిలి బయటకు రావాలి ఇన్ని అవమానాలు జరుగుతున్నా కూడా ఎప్పుడో ఎక్కడో ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకుంటారు అన్నారు ఎవరో చంద్రబాబు నాయుడు గారు అని ఓ బాబు కింద నుంచి పైదాకా మొత్తం కార్చేశారు రపాలు ఎందుకైనా పేదలు ధనవంతులు రెండే ఉన్నారు ఎవరు మాత్రం పేదగా పుట్టాలనుకుంటారు అన్న మాటని ఎవరు మాత్రం ఎస్సీలుగా పుట్టాలనుకుంటారు అన్నాడు అందరూ రాజులుగానే పుట్టాలనుకుంటారు కదా అన్నాడు మళ్ళీ అక్కడే అందుకే ఏంటి రాజు అంటే రాజుకి ఆపోజిట్ వాడు ఏంటి పేద ఎవరు మాత్రం పేదలుగా పుట్టాలనుకుంటారు అందరూ రాజులుగా పుట్టాలనుకుంటారు అన్నాడు నిజంగానే అస్సీల మీద అతనికి అంత జ చంద్రబాబు నాయుడు గారికి అది ఉంటే ఎవరు మాత్రం ఎస్సీలుగా పుట్టాలనుకుంటారు అందరూ అగ్రవర్ణాల్లో పుట్టాలనుకుంటారు కదా అనాలి ఆయన అలా అనలేదు కదా ఎవరు మాత్రం అసలుగా పుట్టాలనుకుంటారు అందరూ రాజులుగా పుట్టాలనుకుంటారు ఇక్కడ పేదలు ధనవంతులు రెండే ఉన్నారు నేను పేదల వైపు ఉంటానన్న ఆ మాటను పట్టుకుని రచ్చ రచ్చ చేసిన పౌరంభూకెదవలో మరి ఈ రోజున ఇంత అన్యాయం ఇంత దారుణంగా కులాన్ని ఎంత నీచంగా చూపిస్తూ మన పిల్లల్ని ఎంత దారుణంగా చంపేస్తూ ఉంటే నోరు పెగలట్లేదంటే ఒకసారి మీరు డిఎన్ఎల్ చెక్ చేయించుకోవాలరా చెక్ చేయించాలి డిఎన్ఎల్ చెక్ చేయించాలిరా బాబు ఏదో ఎక్కడో ఏదో ఉంది మొత్తం కలుతుంది ఎక్కడ ఇంక కలిసి ఉంటాడు లేకపోతే ఎవడో ఉండలేడు కేవలం ముష్టి పదవుల కోసం ముష్టి ప్రమోషన్ల కోసమో లేకపోతే వాడు ఇచ్చే ముష్టి డబ్బుల కోసమో ఎవడో నేను ఉండలేను కదా నేను లేను నేను లేను కాబట్టే అలా ఉన్నవాడిని చూస్తే నాకు ఆశ్చర్యం ఉంటుంది అరే ఏమో మనుషులు ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారా మళ్ళీ వెనకేసి ఎలాగా సిగ్గలేదా మళ్ళీ రాజేష్ బాబాజేనాట వేరే కులాలని అది కులం కూడా కాదు అనేసాడట ఇప్పుడు మన వాళ్ళకి అంటే కులం గోడగా క్రియేట్ చేద్దాం అనుకున్నారు వైసీపీ వాళ్ళు గతంలో కోనసీమ విషయంలో కూడా అలాగే కులాల మధ్యలో పెట్టేద్దాం అనుకున్నారు అవ్వలేదు ఇక్కడ తొండింగ్ విషయాన్ని కూడా కులాల మధ్యలో కాపులు దళితులు కట్టేసి కాపులంటే అతను వైసీపీ కాపులు ఎవరైతే సోషల్ మీడియా కార్యకర్తలు ఉండో వైసీపీలో ఉన్నాడు అతను అతను దాడిచేట రాజా అనే వైసీపీ అయిన ఒక కాపుకు అనుచరుడు అయినా కూడా ఈ కాపు అంటే తెలుసానే ఎంత దారుణమైన వక్రీకరణలో మరి ప్రజలు ఇప్పుడు మాలాంటి చెప్పడానికి మేము అర్థం చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది ఎవరి పనాలు చేసుకుని ఎవరి కుటుంబాన్ని వాళ్ళు పోషించుకునే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది ఇది ఆ కాపులు చంపేశారుట కాపులు చంపేశారుట కాపులు మనకు శత్రువులు ఒక గవర్నమెంట్ క్రియేట్ చేస్తుందండి ఇలాగా ఎవడో అలాట క్రియేట్ చేయట్లే గవర్నమెంట్ చేస్తుంది ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయిస్తుంది ఇలాంటి ఏంటైతే విద్వేషాలు రేపే ఇది ప్రకటన ఎవరైనా అక్కడికి వెళ్ళి నాయకులు చేశారా అంటారు ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఏ కాపులు అందరూ శత్రువులు కాపులు మనల్ని చంపారా పదండ్ర మనం కాపులు చంపేద్దాం అనాలి నేను అలాంటినే మంచిండి వైసీపీకి అలా అంటలేదు కదా ఇది తమ్ముడు కంగారు పడకండి ఎవడైతే చంపడో ఆయన్ని టార్గెట్ చేద్దాం వాడు శిక్షార్హుడు మన చట్ట ప్రకారం కూడా కొడుకు తప్పు చెప్తే కొడుక్కి శిక్షించది కోర్టు తండ్రినే శిక్షించదు తల్లినే శిక్షించదు అలాంటిది ఆ కులాన్ని శిక్షించడం తప్పు అని అలాంటి వాడు చెప్తే నేను దళితులకు వ్యతిరేకిని వెళ్ళి వెళ్ళి అడగండి తొండంగి వెళ్ళి చెప్పి చూడండి రాజేష్ కూడా దళితులకు వ్యతిరేకని కుక్కలు కొట్టినట్టు కొడతారు ఎక్కడెక్కడో ఉండి లవ్ ఓ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టేటమే కదా ఓ పోస్ట్ వేసి మేము మేము చాలా రాజేష్ గడ్డిని మేము విమర్శించేస్తున్నాం రాజేష్ని తిట్టేస్తున్నాం అనుకుంటే మీలాంటి కుక్కలు చాలా ఉన్నాయి నా మీద మొరడానికి ఆ కుక్కలు చూసినట్టే చూస్తాను నేను తప్పించి ఈ రోజున ప్రజలు ఏమనుకున్నారో అది ముఖ్యం మేము అక్కడికి వెళ్ళడానికి ఈ సమస్యను అడ్రస్ చేయడానికి తెలుగుదేశం పార్టీ నాకు ఏ విధమైన అభ్యంతరాలు తెలియజేయలేదు మేము అడిగాం మేము ఎలా వెళ్తున్నాం అది మా సమస్య మేము అంటే మరి పార్టీలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా చెప్పే వెళ్ళాలి మేము అక్కడ చెప్పి ఆ సమస్య మీద మేము పోరాటానికి వెళ్ళడం జరిగింది తెలుగుదేశం పార్టీ మమ్మల్ని మీరు వెళ్ళొద్దు దళితుల సమస్య మేము వెళ్ళకూడదు మీరు టీడీపీ నాయకులు ఇప్పుడు మేము చెప్పిన దానికి వెళ్ళాలని మాకు ఏ ఆటంకాలు క్రియేట్ చేయలేదు వారు మాకు సంపూర్ణ మద్దతు మా తెలుగుదేశం పార్టీ నుంచి ఉంది మా తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులైన చంద్రబాబు నాయుడు గారి నుంచి మాకు సంపూర్ణ మద్దతు తొండంగి విషయంలో కూడా ఉంది దళితులకు ఏ సమస్య వచ్చినా న్యాయం జరిగే వరకు మేము పోరాడడానికి మాకు సర్వ హక్కులు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చారు అర్థమైందండి ఇది పార్టీ నుంచి పార్టీ సపోర్ట్తో మేము చేసిన కార్యక్రమం రేపు పొద్దున మనం బలోపేతం అయినా మనం బలంగా ఉంటే పార్టీలు మనల్ని గుర్తిస్తాయి ఇదే నేను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దళితు ఒకడికి చెప్పేది ఎరగారు వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం లేకపోతే వాళ్ళని మళ్ళీ హింసించడం లేదా వాళ్ళని